ఫ్యాక్ట్ నెంబర్ 1, ఒకవేళ ఈ భూ వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ డబుల్ అయితే ఏమవుతుంది, అంటే రెండింతలు అవుతే ఏమవుతుంది? ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది, మన వాతావరణంలో 78% నైట్రోజన్, ఆక్సిజన్ 21%, ఇక మిగతా శాతం ఇతర గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్, నియోన్, హైడ్రోజన్లు ఉంటాయి. గాలిలో 21% ఉన్న ఆక్సిజన్ డబుల్ అయితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కార్లు ఇంధనం లేకుండా లైఫ్ టైం అలా నడుస్తూనే ఉంటాయి. ఇక చిన్న పిల్లాడు ఎగరేసే కాగితపు విమానం కూడా మేఘాల మీది వరకు వెళ్తుంది. ఇక కీటకాలు, పురుగులు బెలూన్ లాగా గాల్లో ఎగురుతాయి. మనం ఎక్కువ ఎనర్జీని ఫీల్ అవుతాం. అంటే 50 కిలోల బరువును ఎత్తే మనిషి 100 కిలోలు ఈజీగా ఎత్తగలడు. ఇక మెదడుకు ఎక్కువగా ఆక్సిజన్ అందడం వల్ల బ్రెయిన్ ఎక్కువగా అలర్ట్ అవుతుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, లైక్ క్యాన్సర్, హార్ట్ డిసీజ్ లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. మనం ఎక్కువ దూరం పరిగెత్తగలుగుతాం, మన ఊపిరితిత్తుల కెపాసిటీ ఎక్కువ అవుతుంది. సాధారణంగా ఒక మనిషి 1 గంటలో 960 సార్లు శ్వాస తీసుకుంటాడు, 1 రోజులో 23,000 సార్లు, 8,49,600 సార్లు శ్వాస తీసుకుంటాడు. ఇక ఇప్పటి వరకు ఒలింపిక్ లో ఉన్న రికార్డులన్నీ బదులవుతాయి. మన రక్తంలో ఉండే న్యూట్రోఫిల్స్ ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా, గాయాన్నైనా మరింత శక్తివంతంగా పోరాడతాయి. ఇంకా చెప్పాలంటే మనం సూపర్ హ్యూమన్స్ అవుతాం. అలాగే అడవుల్లో మంటలు రోజుల తరబడి చెలరేగుతూనే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడిందని మనం రోజు వార్తల్లో వింటూ ఉన్నాం. అయితే మన గాల్లో ఉండే నార్మల్ ఆక్సిజన్కి, మెడికల్ ఆక్సిజన్కి తేడా ఏంటి? మనం పీల్చే గాలిలో 21% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. ఇది ఒక ఆరోగ్యకరమైన మనిషికి సరిపోతుంది, కానీ కరోనా లాంటి వ్యాధి ఉన్న వారికి ఈ 21% ఆక్సిజన్ సరిపోదు. అందువల్ల అతనికి మెడికల్ ఆక్సిజన్, అంటే ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ను అందిస్తారు. మెడికల్ ఆక్సిజన్లో 98% ఆక్సిజన్ ఉంటుంది. దీన్ని ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు. దీనిలో దుమ్ము, ధూళి కూడా ఉంటాయి. ఆక్సిజన్ మాస్క్ పెట్టడం వల్ల పేషెంట్కి ఆక్సిజన్ బ్రెయిన్ వరకు వెళ్తుంది, అప్పుడు నార్మల్గా ఫీల్ అవుతారు. అంతేకాకుండా ఇండస్ట్రీలో ఆక్సిడేషన్ ప్రాసెస్, కటింగ్, కెమికల్ రియాక్షన్స్లో ఆక్సిజన్ను వాడతారు. కానీ ఈ ఇండస్ట్రియల్ ఆక్సిజన్ మెడికల్ ఆక్సిజన్ అంత ప్యూర్గా ఉండదు, అందువల్ల వీటిని పేషెంట్లకు వాడరు. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా? మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, అజియో లాంటి సైట్లలో బిల్ పేమెంట్స్ చేస్తూ ఉంటే వెంటనే మీరు క్యాష్కర్ యాప్ని యూజ్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ వెబ్సైట్లో మీరు పొందే డిస్కౌంట్స్ అండ్ ఆఫర్సే కాకుండా ఎక్స్ట్రా క్యాష్బ్యాక్ను క్యాష్కర్ యాప్ ద్వారా షాపింగ్ చేయడం వల్ల పొందవచ్చు. మీరు పొందే ఈ క్యాష్బ్యాక్ అంతా రియల్ క్యాష్. దీన్ని మీరు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా అమెజాన్ గిఫ్ట్ వౌచర్గా మార్చుకోవచ్చు. ప్రజెంట్ అజియోలో 8%, మామా ఎర్త్లో 15%, ద మ్యాన్ కంపెనీలో 15%, జెండు కేర్లో 30% దాకా క్యాష్బ్యాక్ని పొందవచ్చు. క్యాష్కరోని యూజ్ చేయడం చాలా సింపుల్. క్యాష్కరోని డౌన్లోడ్ చేసుకుని సైన్అప్ అయితే ₹25 బోనస్ వస్తుంది, లేదా ప్లేస్టోర్కి వెళ్ళి క్యాష్కరో యాప్ని డౌన్లోడ్ చేసుకుని BRAIN25 అనే కోడ్ని ఎంటర్ చేస్తే ₹25 బోనస్గా పొందవచ్చు. ఇప్పుడు మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సపోజ్ మీరు అమెజాన్లో షాపింగ్ చేద్దామనుకుంటే క్యాష్కరో యాప్ని ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ని క్లిక్ చేసి తర్వాత ఆరెంజ్ కలర్ బటన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి వెళ్తారు. మీరు నార్మల్గా షాపింగ్ చేసి పేమెంట్ చేసేయండి. అప్పుడు మీరు క్యాష్కరో యాప్లోని మై ఎర్నింగ్ సెక్షన్లో క్యాష్బ్యాక్ యాడ్ అవుతుంది. మీరు దీన్ని బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా అమెజాన్ గిఫ్ట్ వౌచర్గా మార్చుకోవచ్చు. మీరు ఇందులో 1500కు పైగా వెబ్సైట్స్లో షాపింగ్ చేస్తూ క్యాష్బ్యాక్ని పొందవచ్చు. వీడియో అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి సైన్అప్ అయ్యి క్యాష్కరోలో షాపింగ్ చేస్తూ క్యాష్బ్యాక్ని పొందండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఫ్రెండ్స్, బ్రెయిన్కి సంబంధించిన వింత వింత వ్యాధుల గురించి మీరు వినే ఉంటారు. ఎలా అంటే, కొందరికి డ్యూయల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది. ఈ వ్యాధి ఉన్న ఒక మనిషి ఇద్దరిలా బ్రతుకుతుంటాడు, టిన్నిటస్ డిసార్డర్. ఈ వ్యాధి ఉన్న వారికి 24 గంటలు వింత వింత శబ్దాలు వినిపిస్తాయి. ఈ బ్రెయిన్ డిసీజ్లపై ఇప్పటి వరకు డజన్ల కొద్ది సినిమాలు వచ్చాయి. కానీ మీరు ఎప్పుడైనా ఇటువంటి వ్యాధి గురించి విన్నారా? ఈ వ్యాధి ఉన్న వ్యక్తి ఒక ఆవులాగా బిహేవ్ చేస్తాడు. అవును ఫ్రెండ్స్, ఈ డిసార్డర్ను బోన్ థెరపీ అంటారు. ఈ వ్యాధి ఉన్న మనిషి తనని తాను ఒక ఆవు అనుకుంటాడు, గడ్డి తింటాడు, ఆవులాగే నడుస్తాడు. ఇక కొందరిలో ఈ డిసార్డర్ ఎంతలా ఉంటుందంటే, వారి లైఫ్ మొత్తం ఒక ఆవులాగే బ్రతుకుతుంటారు. అందుకే ప్రపంచంలోని 10 మోస్ట్ డేంజరస్ మెంటల్ డిసార్డర్లో ఒకటిగా దీన్ని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, కరోనా టైంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. 24 గంటల్లో ఒక వ్యక్తి ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని బొకారో స్టీల్ సిటీ నుండి నోయిడా చేరుకున్నాడు. ఈ ఘటన వల్ల ఏం రుజువైందంటే, ఫ్రెండ్షిప్ సినిమాలోనే కాదు,
రియల్ లైఫ్లో కూడా ఉంటుందని. అసలు ఏం జరిగిందంటే, దేశంలో జరుగుతున్న ఈ మహమ్మారి బారిన పడ్డాడు నోయిడా ఐటీ ప్రొఫెషనల్ రంజన్ అగర్వాల్. ఇతనికి కరోనా వచ్చింది, ఇతనికి కూడా ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. ఆక్సిజన్ తన నగరంలో ఎక్కడా దొరకలేదు. ఈ విషయం జార్ఖండ్ బొకారో సిటీలో ఉంటున్న అతని ఫ్రెండ్ దేవేంద్రకు తెలిసింది. అతని సిటీలో ఆక్సిజన్ గురించి వెతికాడు, వెంటనే దొరికింది కూడా. ఇక ఆలోచించకుండా ఆక్సిజన్ సిలిండర్ను కారులో వేసుకుని బొకారో నుండి నోయిడా వరకు 1,231 కిలోమీటర్ల దూరాన్ని 24 గంటలు ఎక్కడా ఆపకుండా వెళ్ళాడు. అలా తన ఫ్రెండ్కు ఆక్సిజన్ సిలిండర్ను అందించి తన ప్రాణాలు కాపాడాడు. దీన్నే అంటారు రియల్ ఫ్రెండ్షిప్ అని. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనకంటే శక్తివంతమైన వ్యక్తితో ఫైట్ చేయాలంటే మనకు శక్తి కాదు, ఉండాల్సింది ధైర్యం. మరి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటారా? ఆస్ట్రేలియాలో ఒక పిగ్ ఒక వ్యాన్ నుండి 18 క్యాన్లను దొంగిలించింది. వాటిని తాగి అది ఒక ఆవుతో యుద్ధానికి దిగింది. ఇప్పుడైనా అర్థమైందనుకుంటా ఫ్రెండ్స్, ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇది ఒక జబర్దస్త్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. ఎవరైనా కోపంతో మిమ్మల్ని ఏదైనా అంటే వారి మాటల్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎవరైనా కోపంలో నిజాలే మాట్లాడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, మన దేశ లోక్సభలో 420వ సీటు ఉండదు. 419 సీట్ తర్వాత 419A, 421 ఉంటుంది. ఇలా ఎందుకంటే లోక్సభలో కూర్చోవడానికి 550 సీట్లున్నాయి. వీటిని 6 బ్లాక్స్, 11 రోలుగా డివైడ్ చేశారు. లోక్సభలో ఎన్నుకోబడిన ప్రతి ఎంపీకి ఒక ప్రత్యేకమైన సీట్ నెంబర్ ఇస్తారు. ఆ సీట్లో వారు మాత్రమే కూర్చోవాలి. ఇక ఏ ఎంపీకైనా లోక్సభలో 420 నెంబర్ సీట్ను ఇవ్వరు. ఐపీసీ సెక్షన్ 420ను ఫ్రాడ్, చీటింగ్గా పిలుస్తారు. ఇక ఏ ఎంపీ తనకు 420 సీట్ కావాలనుకుంటాడు? అందుకే దీనికి సొల్యూషన్గా 420కి బదులు 419A ఉంచారు. తర్వాత 421 సీటు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8 ఫ్రెండ్స్, ఒకవేళ మీరు తక్కువ లైటింగ్ ఉన్న రూమ్లో ఉంటే మిమ్మల్ని మీరు ఒక అద్దంలో చూసుకుంటే 10 నిమిషాల తర్వాత మన బ్రెయిన్ ఆ మిర్రర్ ఇమేజ్ని మార్చి ఒక మాన్స్టర్ ఇమేజ్గా చూపిస్తుంది. 10 నిమిషాల తర్వాత మన ఫేసే మనల్ని భయపెడుతుందన్నమాట. మరి మీరెప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? అయితే కింద కామెంట్ చేయండి. సైకాలజిస్టులు ఏమని చెబుతున్నారంటే, ఇలా ఎందుకు జరుగుతుందంటే మన బ్రెయిన్ ఒక వస్తువును చూసి చూసి బోర్గా ఫీల్ అవుతుందట. ఆ కారణం వల్లే ఇమేజెస్లో చేంజెస్ చేస్తుందట. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఆఫ్రికాలో ఒక రకమైన కప్ప ఉంది. దీన్ని ఆఫ్రికన్ రెయిన్ ఫ్రాగ్ అని పిలుస్తారు. ఈ ఫ్రాగ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఎప్పుడు చూసినా శాడ్గానే ఉంటుంది. అంటే దీని ఫేసే అలా ఉంటుందనుకోండి, ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, కరోనా వచ్చిన తర్వాత చాలా కంపెనీల మార్కెట్ వాల్యూ పడిపోయింది. కానీ అదే సమయంలో బిట్కాయిన్, డాజికాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీలు దుమ్మురేపాయి. వీటి మార్కెట్ వాల్యూ రోజురోజు పెరుగుతూనే ఉంది. డాజికాయిన్ను బిల్లి మార్కస్ ఏదో సరదాగా తయారు చేశాడట. 2015లో ఇతని దగ్గరున్న డాజికాయిన్లన్నీ అమ్మేసి ఇతను ఒక హోండా సిటీ కొనుక్కున్నాడు. కానీ ఈరోజు ఆ డాజికాయిన్ల మార్కెట్ వాల్యూ హోండా కంపెనీ కన్నా ఎక్కువే ఉంటుంది. బిల్లి మార్కస్కు ఇప్పుడు సంతోషం, దుఃఖం రెండూ ఒకేసారి వచ్చుంటాయి. ఫ్రెండ్స్, గుర్తుందిగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి క్యాష్క్యూరో యాప్ని డౌన్లోడ్ చేసుకుని సైన్అప్ అయితే 25 రూపాయల బోనస్ వస్తుంది. లేదా ప్లేస్టోర్కి వెళ్ళి క్యాష్క్యూరో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. BRAIN25 అనే కోడ్ను ఎంటర్ చేస్తే 25 రూపాయలు బోనస్గా పొందవచ్చు. క్యాష్క్యూరో యాప్ని యూజ్ చేసి మంచి మంచి ఆఫర్స్ను పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.